నిన్న మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాలు అంటే అదొక మహాద్భుతంగా భావించేవాళ్ళు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో ఉద్యోగం అనే పదమే లేదు. అది ప్రైవేట్ ఉద్యోగమా లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగమా అనేది పక్కన పెడితే అసలు ఉద్యోగం అనే పదమే లేదు. సాధారణంగా కొన్ని ప్రభుత్వాలు ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కువగా కల్పిస్తాయి, కొన్ని ప్రభుత్వాలు ప్రైవేట్ ఉద్యోగాలను ఎక్కువగా కల్పిస్తాయి, కొన్ని ప్రభుత్వాలు రెండింటిని మేనేజ్ చేస్తూ ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తాయి. మన జగన్మోహన్ రెడ్డి అటు ప్రభుత్వ ఉద్యోగాలు లేవు, ప్రైవేట్ ఉద్యోగాలు లేవు, రెండూ కలిపి అంతకంటే లేవు. జగన్మోహన్ రెడ్డి దాదాపుగా 2.5 లక్షల 3 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని 5 ఏళ్ల పాటు ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలే. జగన్మోహన్ రెడ్డి 2024లో దారుణంగా ఓడిపోవటానికి మూల కారణం ఈ ఉద్యోగాలు భర్తీ చేయకపోవటం, నిరుద్యోగ యువతలో తీవ్ర నిరాశ. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 4 నెలలు కూడా గడవక ముందే రాష్ట్రానికి భారీ ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయి. తాజాగా మొన్న లోకేష్ గారు టీసీఎస్ నుంచి ఒక బిగ్ అనౌన్స్మెంట్ రాబోతుంది, స్టేట్ ట్యూన్డ్ అని చెప్పి ఒక ట్విట్ పెడితే రాష్ట్రం మొత్తం కూడా ఆసక్తిగా ఎదురు చూసింది. ఎందుకంటే ఒక మంత్రే బిగ్ అనౌన్స్మెంట్ అన్నారంటే ఖచ్చితంగా 5000 నుంచి 10000 ఉద్యోగాలతో ఏదైనా ఒక వస్తుందేమోననే ఆలోచన అందరిలో ఉంది. అనుకున్నట్టుగానే టీసీఎస్ వైజాగ్లో 10,000 ఉద్యోగాలు కల్పిస్తూ తన ప్రస్థానాన్ని ప్రారంభించబోతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు వరమనే చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో, ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ల పాలనలో కూడా 10,000 ఉద్యోగాలు రాలా. మీరు గుండెల మీద చేయేసుకుని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి అంటే మీకు అభిమానం ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చిన కంపెనీ ఇదని చెప్పి గుండెల మీద చేసుకుని చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం పార్టీ హయాంలో చెప్పాలన్నారనుకోండి, వాళ్ళు కియాను చాలా గర్వంగా చెప్పుకుంటారు, అపోలో టైర్స్ అని చెప్పుకుంటారు, మొబైల్స్ ఆ తయారీ సంస్థ అని చెప్పుకుంటారు. సో ఇలాగ అనేక ఉన్నాయి వాళ్ళు చెప్పుకోవడానికి. మీరు తరిమేసినటువంటి ఆ జాకీ కానివ్వండి, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కానివ్వండి, లూలు కానివ్వండి, ఇవన్నీ మీరు తరిమేసినవి. మన లూలుని ఆల్రెడీ చంద్రబాబు గారు తీసుకొచ్చారు. లూలోని తీసుకొస్తున్నామని ప్రకటించిన వారం రోజులకే టీసీఎస్ నుంచి 10,000 ఉద్యోగాలు కల్పిస్తూ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టబోతున్నామని చెప్పి టీసీఎస్ నుంచి ఒక అనౌన్స్మెంట్ రావటం అనేది ఖచ్చితంగా రాష్ట్రానికి శుభ పరిణామం. మాటల నేతలు కాదు, ఆంధ్రప్రదేశ్కు కావాల్సింది చేతల నేతలు. మీరు మాటల నేతలను 5 ఏళ్ల పాటు చూశారు, మాటలే తప్ప చేతలు ఉండవు. నేను అరిచేతిలో వైకుంఠం చూపిస్తాను మీకు, కానీ చివరికి నాకటానికి తేల్చొక్క కూడా అరిచేతులు అయ్యారు. అలాంటి ప్రభుత్వాన్ని చూశారు. కానీ ఈ ప్రభుత్వంలో మాటలు తక్కువ చేతలు ఎక్కువ. ఎక్కడా కూడా మేము వచ్చిన 3 నెలల్లో ఇన్ని పెట్టుబడులు చేస్తాం, 6 నెలల్లో ఇన్ని పెట్టుబడులు చేస్తామని ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడా చెప్పలా. కానీ నిన్నగాక మొన్నే లూలు పరిశ్రమ ఎంత పెద్దదో మనందరికీ తెలిసిందే కదా. ప్రపంచవ్యాప్తంగా కూడా బ్రాంచ్లు ఉన్నటువంటి సంస్థ. ఆ లూలుని రాష్ట్రానికి తీసుకొచ్చారు, అది తీసుకొచ్చారు అని మరొక ముందే వారం రోజుల్లో టీసీఎస్ వచ్చింది. ఆల్రెడీ ఇంతకు ముందు వెళ్ళిపోయినటువంటి సంస్థలతో ఆల్రెడీ చంద్రబాబు గారు 2-3 సంస్థలతో సంప్రదింపులు జరిపారు. భారత రిఫైన్ రాళ్ళు ఆల్రెడీ ఒక భారత పెట్రోలియంకి సంబంధించి అదొకటి రాబోతుంది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అనేక పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయి. ఏంటి లాభం రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయంటే, యువత పక్క రాష్ట్రాలకు వెళ్ళి బ్రతకాల్సిన అవసరం ఉండదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువత జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడు, ఎందుకు యువత కసిగా జగన్మోహన్ రెడ్డి ఓడించారు అంటే అత్యంత దారుణమైన పరిస్థితులు. ఇప్పుడు 100,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలే కల్పించాలని ఎవరు చెప్పరు, కల్పించడం కూడా అసాధ్యమే. బట్ కనీసం జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన 2 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు డిఎస్సి ఉంది, కూటమి ప్రభుత్వం 16,000-17,000 పోస్టులతో భర్తీకి సన్నాహాలు చేసింది. వచ్చే నెల 2వ తారీఖున దాని నోటిఫికేషన్ కూడా విడుదల, వాస్తవానికి ఇప్పటికే విడుదల అవ్వాలి, అభ్యర్థుల కోరిక మేరకు చదువుకోవడానికి అవకాశం ఇచ్చి దాన్ని వచ్చే నెలకు వాయిదా వేశారు. జగన్మోహన్ రెడ్డి 6,000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ చివరి ఎన్నికలకు ఒక నెల ముందు ప్రకటించి దాన్ని కూడా పెట్టకుండా దిగిపోయాడు. మరి ఇప్పుడు చెప్పండి, మాటల ప్రభుత్వం ఎవరిది, చేతల ప్రభుత్వం ఎవరిది? కూటమి ప్రభుత్వంలో వచ్చిన 17,000 పోస్టులు 3 నెలల ముందు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వంలో ఎందుకు లేవు? 3 నెలల్లో 10,000 ఖాళీలు అయితే రాలేదు కదా. అంటే చిత్తశుద్ధి లేదు. జగన్మోహన్ రెడ్డి టీచర్ పోస్టులను తాకట్టు పెట్టి ప్రపంచ బ్యాంక్ దగ్గర అప్పు తెచ్చుకున్నాడు కాబట్టి అది భర్తీ చేయలేడు. సరే, అదంతా వేరే విషయం అనుకోండి, పక్కన పెడదాం. ఇప్పుడు టీసీఎస్ కంపెనీ వచ్చిన తర్వాత కూడా వైసీపీకి మింగుడు పట్ల, ఎందుకని కాండ్రీని చూస్తున్నారు. మీరు 5 ఏళ్లలో చేయలేంది, వీళ్ళు 5 నెలలు కూడా గడవకుండా చేశారని చెప్పి
ఎవరైనా మాట్లాడుకునేదేదో ఈ రోజుల్లో రాష్ట్రానికి కక్షలో కార్పణ్యాలు కాదు లేకపోతే దోపిడీలు ఇది కాదు కావాల్సింది. కనీసం రాష్ట్రంలో ఉన్న యువత పక్క రాష్ట్రాలకు వలస వెళ్లకుండా రాష్ట్రంలోనే ఉపాధి దొరికితే అది వారికి సంతోషం. ఇప్పుడు హైదరాబాద్ కానివ్వండి, చెన్నై కానివ్వండి, బెంగళూరు కానివ్వండి, ఈ సిటీల్లో మన ఏపీ నుంచి వెళ్ళిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఎందుకు? గత 5 ఏళ్లలో వలసలు ఎక్కువ పెరిగిపోయాయి. ఎందుకంటే గ్రాడ్యుయేషన్ పూర్తయి బయటకు వచ్చే వాళ్ళ సంఖ్య లక్షల్లో ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి చూస్తేనా ఆ ఉద్యోగాలు కల్పించలేడు. మరేం చేస్తారు పక్క రాష్ట్రాలకి వెళ్ళి బతక్క? చివరికి టీ స్టాల్లో పనిచేసినా 15,000 అన్నా ఇస్తారని చెప్పి పక్క రాష్ట్రాలు ఆ పనికి వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మొన్న ఆ ఎన్నికల టైంలో మనం తెలంగాణకి వెళ్ళి కొంతమంది దగ్గర వాయిస్లు తీసుకుంటే వాళ్ళు చెప్పారు, మనం అవన్నీ చూసాం, ఆంధ్రాలో బతకలాగా ఇక్కడికి వచ్చి టీ స్టాల్లో చేస్తున్నామనో లేదా వాచ్మెన్లుగా చేస్తున్నామనో చాలామంది చెప్పారు. పాపం చదువుకుని కూడా విద్యార్హత ఉండి కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో చేస్తున్న పరిస్థితి. ఈరోజు నారా లోకేష్ గారు ఎప్పుడైతే ఐటీ మినిస్టర్గాను ఎడ్యుకేషన్ మినిస్టర్గా బాధ్యతలు చేపట్టారో రెండూ కూడా ఆ రాష్ట్రానికి అత్యంత కీలకమైనవి. ఐటీ అనేది రాష్ట్రానికి రాష్ట్ర అభివృద్ధికి ఎంత కీలకమో, భవిష్యత్ తరాలకు ఎంత కీలకమో మనందరికీ తెలుసు. అలాంటి కీలక ఐటీ శాఖతో పాటు ఎడ్యుకేషన్ సిస్టమ్ని మార్చాలని ఒక ఉద్దేశంతో కొత్త అయినప్పటికీ ఎడ్యుకేషన్ని నారా లోకేష్ గారు తీసుకున్నారు. రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ లోకేష్ గారు ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే విద్యా వ్యవస్థలో సమూల మార్పులకైతే శ్రీకారం చుట్టారు, ఇంకా జరగాల్సిన మార్పులు చాలా ఉన్నాయి. అలాగే ఇదే సమయంలో ఐటీ మినిస్టర్గా నారా లోకేష్ గారు వివిధ కంపెనీలకు చెందినటువంటి ప్రతినిధులతో సంప్రదింపులు జరిపి రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చే క్రమంలో ఉన్నారు. మరి ప్రజలు అంటే ఒకటి, ఓటు వేసిన ప్రజలు ఎప్పుడు కూడా మేము ఓటు వేసి మంచి పని చేసాం వీళ్ళకి అన్న ఫీల్ ఆడలో ఉన్నంతకాలం ఎటువంటి ఇబ్బంది లేదు. ఆహా, మేము మంచి ప్రభుత్వానికే ఓటేసాం, మా ఓటు వృధా కాలేదని వాళ్ళు భావించిన రోజు ఆ ప్రభుత్వానికి సార్థకత. జగన్మోహన్ రెడ్డి హయాంలో మొదటి 6 నెలలు కూడా గడవక ముందే తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది. ఇసుక దగ్గర మొదలుపెట్టిన వ్యతిరేకత, లిక్కర్ని గవర్నమెంట్ హ్యాండిల్ చేయడం దగ్గర మొదలుపెట్టిన వ్యతిరేకత, అంగన్వాడీల దగ్గర మొదలైన వ్యతిరేకత, టీచర్ల దగ్గర వ్యతిరేకత, అలాగే నిరుద్యోగుల దగ్గర మొదలైన వ్యతిరేకత 5 ఏళ్ల పాటు వెంటాడింది. వాళ్ళందరిలో ఒక అభద్రతా భావం, మేము ఈ ప్రభుత్వానికి ఓటేసి తప్పు చేసాం, జగన్కు ఓటేసి తప్పు చేసాం, 5 ఏళ్ళు ఎప్పుడవుతుందా, ఎప్పుడు మళ్ళీ ఓటేస్తామా, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిని దింపేస్తామా అని చెప్పి ఎదురు కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూశారు. అదేమని ప్రశ్నిస్తే వ్యవస్థలను అడ్డం పెట్టుకుని వేధించడం, కేసులు పెట్టడం. కానీ ఈ ప్రభుత్వంలో వేధింపులు లేవు, కక్ష సాధింపులు లేవు, ఎవరిని అణిచివేతలు లేవు. ప్రజాస్వామ్యంలో జగన్మోహన్ రెడ్డి సైతం స్వేచ్ఛకి ఎక్కడికి వెళ్తే అక్కడ తిరుగుతున్నాడు. చంద్రబాబు గారిని లోకేష్ని తిరగనివ్వాల, కానీ జగన్మోహన్ రెడ్డి కూడా ఈరోజు స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. అంత స్వేచ్ఛ ఈ ప్రభుత్వంలో ఉంది. నారా లోకేష్ గారు తీసుకువచ్చినటువంటి ఈ టీసీఎస్ అనేది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి ఒక దిశానిర్దేశం చేసేదిగా మారుతుంది. ఈ చాలామంది అనుకోవచ్చు 10,000 ఉద్యోగాలతోనే భవిష్యత్తు మారిపోతుందా అని. ఇది ఆరంభం మాత్రమే. టీసీఎస్ లాంటి దిగ్గజ కంపెనీలే ఆంధ్రప్రదేశ్లో ఎంత భారీ స్థాయిలో పెట్టుబడులు పెడితే దాన్ని చూసి వచ్చే కంపెనీలు మరిన్ని ఎక్కువగా ఉంటాయి. ఎక్కడైనా సరే ఒక పెద్ద కంపెనీ అనేది, పేరున్న కంపెనీ అనేది ఎస్టాబ్లిష్ అయితే అలాంటి కంపెనీయే వెళ్ళినప్పుడు మనం ఎందుకు వెళ్ళకూడదని చెప్పి వచ్చే వాళ్ళ సంఖ్య ఉండదు. వాస్తవానికి ఇంకా చాలామందికి భవిష్యత్తులో మళ్ళీ జగన్ గెలిస్తే ఏమవుద్దన్న భయంతో చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ చంద్రబాబు గారు క్లారిటీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి కాలేడు, 15 ఏళ్ల పాటు ససేమిర సీఎం కాలేడు, సమస్య లేదు, ప్రజలు నమ్మరు అని ఒక భరోసా ఇవ్వటం వల్ల ఈరోజు కంపెనీలు వస్తున్నాయి. మొన్న లూలు వచ్చింది, ఈరోజు టీసీఎస్ వచ్చింది, రేపొద్దున ఇంకా ఇలాంటి కంపెనీలు చాలా రాబోతున్నాయి. నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా తనను తాను మరొకసారి నిరూపించుకున్నారు. గతంలో ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు ఏదైతే నిరూపించుకున్నారో అప్పుడు అందరూ ట్రోల్ చేశారు, గెలవలేదు, ఎమ్మెల్యే గెలవకుండా ఇచ్చారని చెప్పి ట్రోల్ చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కంటే భారీ మెజార్టీ, రాష్ట్రంలోనే అత్యధిక భారీ మెజార్టీ ఉన్న టాప్ 5లో నారా లోకేష్ ఒకరు. సో అంత భారీ మెజార్టీతో గెలవటమే కాకుండా, జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ మెజార్టీతో గెలవటమే కాకుండా, ఈరోజు ఐటీ మినిస్టర్గా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. టీసీఎస్ కంపెనీని తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్ యువతకు ఒక మంచి శుభవార్తను చెప్పారు.